నేను మాట్లాడుతుంటా కదన్నా, ఏ ఏరియా చూసినా నాకు ఒక చాలా తక్కువ పర్సంటేజ్ ప్రో గవర్నమెంట్ కనిపించింది, చాలా ఎక్కువ శాతం యాంటీ గవర్నమెంట్ కనిపించింది. అందుకే ఈ సునామీ వచ్చింది నాకు తెలిసి. ఎక్స్పెక్ట్ చేశారా ఇది? నేను ఒక 10 సీట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నా వైసీపీకి. అవునా? కానీ నాకు తెలిసి ఏ సర్వే వాళ్ళు అనుకోలే ఈ లెవెల్ లో కొడతారని. కొత్త గొప్ప కేకే గారు ఆయన సర్వే ఒక్కటే దగ్గర ఉండే ఆయన ఈ మధ్య సర్వేలను కూడా నమ్మేటట్టు. ఆయన మస్తానా? ఆయన ఆరమస్తాన్ ఆరమస్తాన్ దెబ్బ కొట్టాడు అందరిని నాకు తెలిసి. కొంచెము ఎవరన్నా వైసీపీ లీడర్సే బెట్టింగ్ వేద్దాం అనుకున్నారు అనుకుంటా, టీడీపీ గెలుస్తుంది అని. అందుకే అట్లా అట్లాంటి సర్వే చెప్పి ఉంటారు. లేకపోతే లాస్ట్ మినిట్ లో ఎలక్షన్ రిజల్ట్స్ కి 2 రోజుల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలి అన్న అట్లాంటి సర్వే ఎందుకు ఇచ్చుంటారు? అదే ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలకు ముందు, అదే 2 రోజుల ముందు, 2 రోజుల ముందు అట్లాంటి సర్వే ఇచ్చారు అంటే నాకు ఎందుకో ఇది దాని గురించే అనిపించింది. అంటే కొంచెం అంటే వైసీపీ వాళ్ళు ఎలక్షన్ లో నష్టపోయి ఉంటారు కదా, కొత్త గొప్ప వసూలు చేసుకోవాలంటే టీడీపీ గెలుస్తుందని వైసీపీ గెలుస్తుంది అని ఇట్లా ప్రచారం చేయించుకుంటే అటు ఇటు ఉంటారు కదా. సో ఈ లోపల కొంచెం టీడీపీ మీద బెట్టింగ్ వేసి పైసలు సంపాదిద్దాం అనుకుంటేమో. ఓ అంత పెద్ద ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు. మరి 30 కోట్లు 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు మనం రాబట్లేదు అని తెలిసినప్పుడు ఎంతో కొంత వాపస్ తీసుకుందామని చూస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లో ఫిట్ ఇన్ అయ్యారా అన్న? అవరా సూపర్ ఫిట్ అయ్యారు నాకు తెలిసి. చెప్పిన కదా మోయలేనంత బరువు అంటే ట్రాన్స్ఫార్మేషన్, ఒక సినీ నటుడు నుంచి సడన్ గా ఒక ఫక్త రాజకీయ నాయకుడిగా మారడం అంత ఈజీనా? రోజుకి అయ్యిందా? నాకు మెయిన్ నచ్చేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ బాగా నచ్చేది కష్టజీవులు అన్న. గతంలో మీరు లోకేష్ని తిట్టినట్టున్నారు ఒకసారి? నేను ఎప్పుడు అనలేదు అన్న. ఆయనకంత సీన్ లేదని? లేదు లేదు, నేను ఎప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్ ఇస్ లోకేష్ గారు. సీరియస్? యా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకి ముందు మనం చూసినాం తెలంగాణలో కూడా 1996లో హైదరాబాద్ ఎట్లుండే, 2004లో ఎట్లుండే హైదరాబాద్. అసలు ఈ ఊరు వచ్చినాము, నేరేడుచర్లు వచ్చినాము, లేకపోతే హుజూర్నగర్ పోయినాము అని కూడా తెలియకపోతుండే. షాపుల ముందు పేర్లు చదువుకుంటుండే. ఆ ఊరి ముందు బోర్డు, ఆ ఊరికి ఒక రోడ్డు, ఆ ఊరికి ఒక చివరిన ఒక బోర్డు, మధ్యలో ముగింపు బోర్డు, మధ్యలో ఒక బస్ స్టాండ్. ఇది కూడా పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అందరు అంటారు ఆయన ఓన్లీ సైబరాబాద్ కట్టారు, హైటెక్ సిటీ కట్టారు, లేకపోతే ఇక్కడిక్కడనే డెవలప్ చేశారు. లేదు, ఓవరాల్ తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను చూస్తున్నా అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ చాలా గౌరవించారు చంద్రబాబు గారు, సూపర్ అది నా ఆయన లేకపోతే నేను లేనన్నారు. ఆ తర్వాత చాలా ప్రకటనల్లో, గవర్నమెంట్ ప్రకటనల్లో కానీ చాలా చోట్ల పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా పవన్ కళ్యాణ్ విస్మరించుతున్నట్టుగా కొన్ని చోట్ల కన్నా. అది అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదన్నా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఏదన్నా పథకానికి మీ పేరు, నేను దానికి అగెయిన్స్ట్. మీటింగ్లలో కూడా ఫోటో చెప్పినా కదన్నా, మోయలేనంత బరువు మోస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మోయల ఆ సింక్రనీ అంత బాగుంది కాబట్టి 100% సీట్స్ వచ్చినాయి జనసేనకి. వాళ్ళిద్దరి ఆలోచన తీరు ఒకటేలాగుంది. అండ్ ఇప్పుడు జీవోల మీద కానీ దేని మీద కానీ ముఖ్యమంత్రి సైన్ చేయక్కర్లే, ఉప ముఖ్యమంత్రి కూడా సైన్ చేయొచ్చు. సో అట్లా ఆ లెవెల్ గౌరవం, ఆ లెవెల్ రెస్పెక్ట్ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ వీళ్ళు నిరంతరం కష్టపడ్డా వాళ్ళు చేసిన డ్యామేజ్ని కంట్రోల్ చేసి కొంచెం పైకి రావాలి అంటే వీళ్ళు నిరంతరం కష్టపడాలి, రోజుకి 24 గంటలు కష్టపడాలి. రైట్, అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తొక్కుతున్నాడేమో అనే దాన్ని మీరు సమాధానం? అది 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 జస్ట్ ఊహ. మన చెప్పాం కదా మనకందరికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ ప్రేమ. ఆ ప్రేమతో వచ్చే అభద్రత భావమే గానీ అక్కడ వాస్తవం అదే కాదు. ఒకవేళ అట్లాంటి సిట్యుయేషన్ ఉంటే మా బయటకి మాట్లాడలేనంత అంత పర్సన అంత చిన్నోడేం కాదు, అట్లాంటి పర్సనాలిటీ కూడా కాదు. ఎందుకంటే ఎక్కడన్నా ఇలాంటిది అయితే
ఆ సార్ గలమెత్తిర్రు అంటే అయిపోయి మొత్తం, ఒక సునామీ వచ్చినట్టు సునామీ వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. సో అందుకని నాకు తెలిసి అట్లాంటిది ఏం లేదు, ఇదంతా మనకి కలిగిన మన మన ఇష్టంలో వచ్చిన అభద్రతా భావం అంతే. ఇప్పుడు నాకు లోకేష్ గారు అంటే ఇష్టం, అండ్ మాటలన్నా ఆయనతో 1 hour మాటలన్నా, 1 hour మాట్లాడినా, అట్ ద సేమ్ టైమ్ మొన్న 15 నిమిషాలు ప్రతి ఒక్క విషయంలో ఆయనకున్న నాలెడ్జ్ ఏది, నాట్ పాలిటిక్స్, పాలిటిక్స్ ఎవరన్నా మాట్లాడతారా, కానీ ఒక కరికులం నుంచి ఒక వ్యవస్థ మీద ఆయనకున్న అవగాహన, పేదరికాన్ని ఎట్లా చేయాలి, ఒక ఇష్యూని ఎట్లా చేయాలి, ఒక ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలి అన్నదానికి ఆయన దగ్గర కంప్లీట్ సింటాక్స్ ఉంది. అట్లాంటి ఆయనని జస్ట్ ఐటీ మినిస్టర్ కి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కి పరిమితం చేశారు. సో నేను అనుకుంటా అరే ఇంత బా లోకేష్ గారికి కనీసం ఫైనాన్స్ మినిస్టర్ ఇయ్యచ్చు కదా కనీసం. సో వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ చూసుకొని అందరికి బ్యారేజ్ వేసుకొని తగినంత గౌరవం ఇవ్వాలి. నాకు తెలిసినంత మటుకు అయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి గౌరవం ఇచ్చారు, అండ్ డెఫినెట్ గా ఆయన డిప్యూటీ సీఎం అన్న హోదాకే ఆయన ఒక ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ ఇస్తాడు పాన్ ఇండియా లెవెల్. పాన్ ఇండియా సినిమా లేకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు, కానీ పాన్ ఇండియా లెవెల్లో మరేంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మానేస్తా అంటున్నారు, ఈ రెండు సినిమాలు 100% మానేయాలి కదా, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంక ఒప్పుకోవాలన్న, ఉన్న సినిమాలే మళ్ళీ మళ్ళీ రిటర్న్ చూడాలా, ఈ లోపల అఖీరా వస్తాడేమో, అఖీరా వస్తాడేమో, ఇక తృప్తి పడాలా? లేకపోతే నాకు తెలిసి ఆయన సినిమాలు మానేయటమే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రజా మార్గం ఎంచుకున్న తర్వాత ఇక చేసే నాలాంటి వాడే జాబ్ మానేస్తే ఇక పవన్ కళ్యాణ్ గారు మానేద్దా? నేను ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అనుకున్నానో నేనే జాబ్ మానేసిన. ఒక్కసారి ఒక కాజ్ మీద రెండు పడవల మీద కాలేయలేమన్నా. సో అందుకని షాకింగ్ న్యూస్ ఒక రకంగా ఫ్యాన్స్ కి. అట్లాగే చిరంజీవి గారిని కూడా ప్రభుత్వంలో ఇన్వాల్వ్ చేస్తారనే మాట ఒకటి విన్నాను నేను. అది చేయకూడదు అన్న, ఎందుకంటే నా ఇది మళ్ళీ నా పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్, మూవీస్ చేయాలా? నాకు తెలిసి మూవీస్ నుంచి కూడా రిటైర్ కావాలా, అతి త్వరలో రిటైర్ కావాలా? ఎందుకంటే నేను చూసిన చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కింగ్ ఎవరన్నా ఉన్నారు అంటే చిరంజీవి గారి నుంచి ఒళ్ళు హూనమైపోయి ఉంటుంది నాకు తెలిసి. అన్నం తినక తినకుండా ఆ డాన్సులు అది చేసి ప్రజలకి ఏదో చేద్దామని వచ్చి మళ్ళీ అక్కడ విమర్శలు ఎదుర్కొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏదో వచ్చి పాపం అనేది చాలా రప్చర్ అయిపోయింది లైఫ్, చాలా చిదిగిపోయారు. ఇక ఈ టైంలో అన్న జర బిందాస్ రిలాక్స్ అయిపోవాలని కోరిక నాకు, ఎందుకంటే ఇక ఏదన్నా ఇన్నేళ్ళు సర్వీస్ ఇచ్చారు, ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చారు, ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా ఏదనే మళ్ళీ ఒక 10 ఏళ్ళు రాజకీయాలకు ఇచ్చారు, ఇన్ని 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 కష్టాలు పడ్డ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ధనుమాన్ పుసుకుమాన్ ఓ సినిమా తీసినాకో అందులో 2 స్టెప్పులు తక్కువగానే మళ్ళీ మనమే అంట, మరే అప్పుడు లాగా లేదు అంటే మనం మర్చిపోతాం, ఆయనకు 65 ఏళ్ళు అన్నది మర్చిపోతాం. సో అందుకని ఏం చేయాలంటే సార్ ఇక రెస్ట్ తీసుకోండి బాయ్ సార్, నా ఒపీనియన్, నా ఒపీనియన్. ఎల్లుండి ఆయన బర్త్డే, నువ్వు ఇప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నావు, అందుకే నా ఒపీనియన్ అన్న. సార్ శుభాకాంక్షలు చెప్పండి బర్త్డే విషయం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. సో ఇక మీ విషయానికి వస్తే ఇదంతా బిగ్ బాస్ కోసమే చేస్తున్నాడు ఈయన, మేజర్ ఆరోపణ, నిజమేనా? అసలు బిగ్ బాస్ అంటే ఏందన్న, ఏమన్నా బిగ్ బాస్ అంటే హెవెనా, స్వర్గమా, లేకపోతే ముక్తే? ఎంత వస్తుంది అన్న ఒకవేళ బిగ్ బాస్ పోయినరనుకో, ఎంత వస్తుంది? ఏది మొత్తం 105 రోజుల్లో 117 రోజులు వస్తాయి, 50 లక్షలు వస్తాయి, అందులో 20% 30% ముప్పై 5 లక్షలు వస్తుంది. వారం రోజులకు దానికో 50,000 లక్షలు వస్తుంది అనుకుందాం. మనం ఏమి సీరియల్ యాక్టర్ కాదు, లేకపోతే పెద్ద ముమ్మైత్ ఖాన్ కాదు, మనకి 100,000 లక్షలు ఇవ్వాలి మనకు. ఆ చిల్లర పైసల గురించి, ఆ చిల్లర పైసల గురించి, ఇదంతా బిగ్ బాస్ గురించి చేసిన అంటే నాకు, నేను పోనే పోనరావు నాయన అని 100 సార్లు చెప్పిన, బిగ్ బాస్ ని కూడా తిట్టిన ఆఖరికి, కాబట్టి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ని కూడా తిట్టిన. బిగ్ బాస్ నాకు నేనే బిగ్ బాస్ అని ఫీల్ అవుతాను, నేను బిగ్ బాస్ అక్కడ మీ బిగ్ బాస్ ఉన్నాడుగా, మా బాస్ చూడడానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి అన్న. ఎల్లు కలిసారు ఎప్పుడైనా? మరి నాగార్జున కలిసారా అని ఎప్పుడన్నా? ఎప్పుడు కలవాలి, ఇప్పటిదాకా డైరెక్ట్ గా కూడా చూడలే. అయ్యో అదే, ఇక వేరే ఆపర్చునిటీ ఏమైనా వస్తుందేమో. అవునా? ఓకే.